హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాప్ అన్ ఎస్ వీ క్యాన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ టూ బి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అందులో ఉన్న సెవెన్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ప్రీఫైనల్ అండ్ పబ్లిక్ సో పబ్లిక్ సంబంధించి నేను మళ్ళీ వేరేగా అప్లోడ్ అయితే చేస్తాను కాకపోతే ప్రస్తుతం ఎవరైతే పబ్లిక్ కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇవి యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరిగిందమ్మా సో మోస్ట్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇవైతే యూజ్ అవుతాయి సో సబ్స్క్రైబ్ నఫ్ ఫర్ రిమైనింగ్ ఆల్ వీడియోస్ అంటే మన ఛానల్లో మీకు మ్యాథ్స్ టూ బి మ్యాథ్స్ టూ ఏ అలాగే వన్ ఏ వన్ బి అవ్వచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మీకు ఇక్కడైతే దొరుకుతాయి అలాగే డిగ్రీకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనండి సో మీ ఫ్రెండ్స్ ఉన్నా మీ బ్రదర్స్ ఉన్నా ఎవరికైనా సరే షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇక్కడ నుండి మన ఛానల్లో మీకు వీడియోస్ చాలా రెగ్యులర్గా వస్తాయి అవి ఏవి కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే అండ్ ఆ రెగ్యులారిటీని నేను ఇంకా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మీ సపోర్ట్ లేకపోతే నేను వీడియోస్ చేయలేను సో అది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ ట్రై టు సపోర్టర్స్ అండ్ ఈ వీడియోని ఎంతవరకు కూడా లైక్ చేయబోతే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక్క కమెంట్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ డెఫినెట్గా ఓకేనండి ఎడ్యుకేషన్ పరంగా మీకు చాలా యూజ్ అంటే మన ఛానల్లో అయితే ఉంటుంది ఇంకా మన ఛానల్ని మనం వేరే విధంగా కూడా డెవలప్ అయితే చేయబోతున్నాం ఫ్యూచర్లో గెట్ రెడీ ఫర్ ఇట్ అయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సర్కిల్స్ సో సెవెన్ మార్క్ క్వశ్చన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి సర్కిల్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీరు చూడండి ఫైన్ ద ఈక్వెషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ త్రీ పాయింట్స్ ఇది మీకు నేను ఎప్పుడో చెప్తూనే వచ్చాను మీరు ఆల్రెడీ హాఫ్ ఇయర్లీ కూడా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఇవన్నీ ఈజీగానే ఉంటాయి కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి సో వీడిని ఎవరు స్కిప్ చేయకండి అయితే త్రీ పాయింట్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ విధంగా పాస్ అవుతుంది పాస్ అయిన తర్వాత వచ్చిన సర్కిల్ ఒక ఈక్వేషన్ని మనం కనిపెట్టాలన్నమాట త్రీ పాయింట్స్ అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే కాన్సైక్లిక్ అంటే ఫోర్ పాయింట్స్ ఓకేనండి బేసిక్గా మనకి త్రీ పాయింట్స్ ఉంటాయి ఫోర్ పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఎప్పటి నుండా వింటున్నాం సార్ కాకపోతే వీటి యొక్క సొల్యూషన్స్ మాకు ఎక్కడున్నాయో తెలియట్లేదు అని కనుక మీరు ఎవరైనా సరే అనుకున్నట్లయితే మన ఛానల్లో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాకే సో అవి ఏవి కూడా మీరు మిస్ అవ్వద్దు ఆల్రెడీ వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు అన్నిటికీ కావాలి అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అమ్మ ప్లేలిస్ట్లోకి ఎలా వెళ్ళాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇందులో కన్ఫ్యూజన్ ఏముందమ్మా మీరు అందరూ బాగానే యూట్యూబ్ వాడతారు కాబట్టి ఇట్ ఈజ్ వెల్ నోన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఐ థింక్ ఓకేనండి సో మన ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపన్ ఎస్ వీకెన్ అని కోటగానే యూట్యూబ్లో ముందు సర్చ్లో మీకు ఛానల్ నేమ్ మన లోగో వస్తుంది సో ఛానల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు పైన కనిపిస్తుంది హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని చెప్పి ఓకేనా అలాగే కమ్యూనిటీ ఇలా కనబడతాయి అనమాట ఛానల్స్ అలాగే అబౌట్ అని చెప్పి సో మనకి ఏదైతే ప్లేలిస్ట్ అని ఉన్నదో దాంట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బోల్డ్ ప్లేలిస్టులు ఉంటాయి అవి ఒక కొంచెం ఓపికతో అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ ఓపిక పట్టి టూ మినిట్స్లోనే మీరు అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మ్యాథ్స్ టూ బి ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంటుంది అలాగే మ్యాథ్స్ టూ బి తెలంగాణ ఉంటాయి అలాగే మ్యాథ్స్ టూ బి ఫోర్ మార్క్స్ సెవెన్ మార్క్స్ అలాగే టూ ఏ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి సబ్జెక్టు కూడా మీకు అలాగే ఒక ప్లేలిస్ట్లో క్వశ్చన్స్ పెట్టడం జరిగింది అవి ఓపెన్ చేసుకుంటే మీ క్లాసెస్ అన్నీ ఫ్రీగా విత్ అండర్స్టాండింగ్ మేనర్ మీకు అక్కడ దొరుకుతాయి సో కొంచెం ఓపిక పట్టాలి దేనికైనా సరే అర్థమవుతుందా ఇలా చేయండి మీకు దొరకకపోతే నన్ను అడగండి ఇంకా ఓకేనా అది నెక్స్ట్ సో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఫోర్ పాయింట్స్ ఇచ్చారు కాకపోతే ఇక్కడ సీని కనిపెట్టాలి చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అన్నారు అంటే వీటిని మనం కాన్సైక్లిక్ మోడల్స్ అంటామమ్మా ఓకేనండి సి యొక్క వాల్యూని కనిపెట్టాలి అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇక్కడ మనం రెండు రకాల క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకటి హూ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అలాగే హూ సెంటర్ లైస్ ఆన్ వైయాక్సిస్ రెండూ మీరు చేయగలగాలి నేను ఒక మోడల్ ఇచ్చాను ఓకేనా నెక్స్ట్ షో దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో టచెస్ ద సర్కిల్ అన్నాడు ఫైన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ టూ పాయింట్స్ హూ సెంట్రలైజ్ ఆన్ లైన్ అనమాట ఇక్కడ మీకు నేను ఒకటే చెప్తానమ్మా ఎవరైతే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఫుల్ మార్క్స్ అనే కాదు మినిమం పాస్ అవ్వాలన్నా కూడా మీరు కంటెంట్ నేర్చుకోవాలి ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఫైవ్ కామా సెవెన్ ఎయిట్ కామా వన్ వన్ కామా త్రీ అని ఉన్నది సో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఫైవ్ కామా సెవెన్ అనేది టూ కామా త్రీ కింద ఇవ్వచ్చు ఎయిట్ కామా వన్ అనేది వన్ కామా సెవెన్ కింద ఇవ్వచ్చు వన్ కామా త్రీ అనేది మైనస్ వన్ కమ్మా మైనస్ టూ కింద ఇవ్వచ్చు అంటే అక్కడ నెంబర్లు మారినా కూడా త్రీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనే ఒక కంటెంట్ మీ మైండ్లో ఉండాలి అది నేర్చుకోవడం కోసం మన ఛానల్లో వీడియోస్ చూడండి అని చెప్పి నేను చెప్తున్నాను ఒకవేళ మీకు అవి వచ్చేస్తే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అర్థమవుతుందా సో ఇదే సమ్ పడిపోతుంది ఫైవ్ కామ సెవెన్ అలా పడిపోద్ది అనేది మోర్కి అర్థం అవుతుంది అలా ఎవ్వరూ కూడా ఇవ్వలేరు ఎందుకంటే మీకు బుక్లో మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు అంటే ఈ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసెస్ త్రూ త్రీ పాయింట్స్లోనే ఫైవ్ టు సిక్స్ సమ్స్ ఉంటాయి ఈ సిక్స్ సమ్స్లో ఏటి ఇస్తారని మనకు ఎలా తెలుస్తుంది అమ్మా మోడల్ మాత్రం ఇదే పడుతుంది అందులో డ్యామ్ షోర్ అంటే నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ మీరు అలా చేస్తే మీకు సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తుంది అలాగే పాస్ అవ్వాలనుకుంటే విత్ చాయిస్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఫైవ్ యూనిట్స్ ఉన్నాయనుకోండి త్రీ చేసుకుంటారు అలా అనమాట అలా మీరు కొన్ని తగ్గించుకొని మీరు దాన్ని బట్టి అంటే ఏదైతే వెయిటేజ్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకుంటే పాస్ అయిపోతారు అంతేగాని మోడల్ కాకుండా నేను అదే సమ్ చేస్తాను సార్ అని అనుకుంటే మాత్రం ఇట్స్ నాట్ పాసిబుల్ గుర్తుంచుకోండి నేను మరీ మరీ అది చెప్తున్నాను మీకు ప్రతిదీ అంతే ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చను సిక్స్త్ క్వశ్చను సెవెంత్ క్వశ్చన్ ఎయిత్ నైన్త్ ఇవన్నీ మోడల్స్ నేర్చుకోవాలి అర్థమవుతుందమ్మా ఇప్పుడు నైన్త్ చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచ్ అని చెప్పి ఒక లైన్ ఇచ్చాడు ఎట్ ఒక పాయింట్ ఇచ్చాడు విత్ రేడియస్ ఇంకోటి ఇచ్చాడు అది మారింది అనుకోండి అంటే టచ్ అని చెప్పి త్రీ ఎక్స్ మైనస్ టూ బై ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఎట్ టూ కామ మైనస్ వన్ విత్ రేడియస్ రూట్ టెన్ అన్నాడనుకోండి మీరు భయపడిపోకూడదు నెంబర్ మారినా కూడా మీ మైండ్లోకి ఒక మోడల్ వచ్చేయాలి ఎందుకంటే మోడల్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు గుర్తుంచుకోండి మోడల్ నెవర్ చేంజెస్ ఓన్లీ సమ్స్ చేంజ్ అర్థమవుతుందా ఓన్లీ మనకు అక్కడ ప్రాబ్లం మారుతుంది తప్ప మోడల్ అనేది మారదు అది అలానే ఉంటుంది అనమాట సో నేను ఫైనల్గా టెన్ ఇచ్చాను ఇవి మీకు పబ్లిక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి అమ్మా ఇవి సర్కిల్స్ అలాగే మీరు చూసుకునే చూసుకునేట్లయితే ఎక్స్క్యూజ్ మీ పారాబోలో చూడండి Show that the equation of parabola in the standard form y equal to 4ax. Y square equal to 4x. Very important question, essay. అలాగే ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా పాసింగ్ త్రూ పాయింట్స్ అని చెప్పాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యావింగ్ ఇట్స్ యాక్సిస్ ప్యారల్ టు ఎక్స్ యాక్సిస్ అనేది ఒక మోడల్ అదేవిధంగా సిమిలర్లీ హ్యావింగ్ ప్యారల్ టు వై యాక్సిస్ ఈ రెండు ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు ఒక మెథడ్ అలాగే వైయాక్సిస్కి ప్యారల్గా ఉన్నప్పుడు ఇంకొక మెథడ్ సో అక్కడ నెంబర్లు మారినా కూడా ఇది కూడా మీరు అలానే చేయాలి ఇవి ఎలా చేయాలి సార్ మీరు బాగానే చెప్తున్నారు కానీ మా దగ్గర సొల్యూషన్స్ లేవు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు దొరుకుతాయి అప్పటికి మీకు దొరకపోతే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీకు లింక్ అక్కడ పెడతాను ఓకేనా నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెటెక్స్ ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా అన్నాడు అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో పారాబోలా ఈక్వేషను అదేంటి అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్కి సంబంధించి మీరు వెటెక్స్ని ఫోకస్ని ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ని యాక్సిస్ ఆఫ్ పారాబోలాని కనిపెట్టాలి అర్థమవుతుందా నెక్స్ట్ మీరు చూసుకునేట్టయితే ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ ఫోకస్ ఇచ్చాం వెట్ ఎక్స్ ఈజ్ వెటెక్స్ ఇచ్చాం ఈ రెండిట్లకి ఈ రెండిట్లని బేస్ చేసుకొని మీరు పారాబోలా ఈక్వేషన్ కనిపెట్టాలి అలాగే వన్ బై ఎయిట్ ఏ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ప్రాబ్లమ్ సో డైరెక్ట్ మీకు అర్థమైపోద్ది అండ్ ఫైన్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ మైనస్ టూ త్రీ అండ్ డైరెక్షన్ ఈజ్ ద లైన్ ఒక లైన్ ఇచ్చారు ఫైన్ ద లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ సెక్టమ్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఇవి డైరెక్ట్గా పడే క్వశ్చన్సే కాబట్టి ఇవన్నీ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్తాను క్లియర్గా వినండి నేను మీకు పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఇచ్చి మిమ్మల్ని ఎవరిని కూడా కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు సో ఇంటిగ్రేషన్లో మీకు కావాల్సింది ఏంటి అని నేను చెప్తాను ఒకసారి క్లియర్గా వినండి అమ్మా ఇంటిగ్రేషన్ అనేది ఏంటి అంటే చాలా ఈజియెస్ట్ టాపిక్ అనమాట సో ఇక్కడ రాశాను అదే మీకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ యూ ఆల్ ఇన్ దిస్ చాప్టర్ ప్లీజ్ లిసన్ టు ద వాయిస్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అది వినండి ఇంటిగ్రేషన్లో మీకు బేసిక్గా ఎయిట్ మెథడ్సు అలాగే ఒక స్పెషల్ కేసు ఉంటుంది దాంతోపాటు మనకి ఇంకొక వన్ టు టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి అలా చేసేస్తే మీకు అలా రాసేసినట్టే ఇవి కూడా మెథడ్స్ మాత్రమే మీకు చెప్తున్నాను మెథడ్స్ మరి ఆ మెథడ్స్ ఎలా నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టాను ఒక్కసారి చూడండి అలాగే పైన ఐ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రతిది ఒక్కొక్క సమ్మ ఒక్కొక్క మెథడ్ కింద నేను చెప్పాను ఒక్కొక్క వీడియోలో అవన్నీ మీరు చూడండి మెథడ్ అంటే ఏంటి అసలు ఎలాగ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఉంటాయి ఈజీగా ఫ్రీగా మన ఛానల్లో ఇప్పుడంటే ఇప్పుడు మీకు దొరుకుతాయి వెంటనే వెళ్ళి ప్లేలిస్ట్లో నేను చెప్పినట్టుగా చూడండి అర్థమవుతుందా అవి అన్ని మోడల్స్ మీరు చేయాలి అన్ని మోడల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమ్ చేయండి సరిపోతాయి నెక్స్ట్ స్పెషల్ కేస్ ప్రాబ్లమ్ స్పెషల్ కేస్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది సో డిఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ రూట్ ఓవర్ త్రీ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది కాక ఒకటి రెండు స్పెషల్ కేసులో ఇంకొక రెండు ఉంటాయి ఇలాగే ఉంటుంది మోడల్ కూడా అవి కూడా మీరు చేయాలి అంతే సో ఈ నైన్ చేస్తే సరిపోతాయి వాటితో పాటు రిడక్షన్ ఫార్ములా రిడక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్కి రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాలి ఫార్ములాని రిడక్ష రిడక్షన్ అంటే ఏంటి రిడ్యూస్ చేయడం అర్థమవుతుందా సో ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ని మనం రెడ్యూస్ చేసి ఒక ఫార్ములాని మనం తేవాలి తెచ్చిన ఫార్ములాలో పవర్ ఫోర్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు హెన్స్ డెడ్యూస్ సైన్ పవర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు అంటే పవర్ ఫోర్ తోటి అలాగే అన్నిటికీ ట్యాన్ పవర్ సిక్స్ ఇచ్చాడు కాట్ పవర్ ఫోర్ ఇలాగ అన్నిటికీ కొసికెంట్ సీకెంట్ ట్యాన్ కాట్ సైన్ కాసు ఈ ఆరు మీరు చేసేయాలి ఖచ్చితంగా వీటిలోంచి మీకు ఎస్ఎస్ అనేవి వస్తాయి అర్థమైంది నేను చెప్పేది అది నెక్స్ట్ ఇంకొక యూనిట్ చూసుకున్నట్లయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కూడా మీకు ఎస్సే వస్తుంది కాబట్టి మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది ఇందులో మోడల్స్ ఏం కాదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయని సరిపోతాయి వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని ఇచ్చాను అలాగ ఒక లెవెన్ వరకు ఇచ్చాను అంతే ఈ లెవెన్ ప్రాబ్లమ్స్లో మీకు నేను ఇంకోటి చెప్తాను క్లియర్గా వినండి ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది లెవెన్ ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ అన్ని ప్రాబ్లమ్స్ ఒకలాగే ఉంటాయి అన్నీ ఒకలా ఉంటాయి ఇంటిగ్రేషన్ చేసిన వాళ్ళు ఈజీగా చేసేస్తారు అర్థమైందా ఓన్లీ ఆ లిమిట్స్ అప్లై చేయడమే తెలియాలి మరి అవి నాకు తెలియవు సార్ అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ అనేవి ఆల్రెడీ కొన్ని చేశాను ఇంకొన్ని కూడా కావాలంటే చేద్దాం అర్థమైందా ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే లాస్ట్ యూనిట్ ఈ లాస్ట్ యూనిట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను ఈ అన్ని క్వశ్చన్స్ మీరు చెయ్యాలి మనకి థర్టీ పర్సెంట్ రిడక్షన్లో పోయినవి ఏంటి అంటే నాన్ హోమోజీనియస్ పోయాయి అర్థమవుతుందా వేరియబుల్ అండ్ సపరబుల్ పోయింది ఇవి పోయాయి అంటే మీరు ఇప్పుడు చేయాల్సిన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవే నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించను చేయండి ఇలాంటివి మోడల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇవే కాకుండా చూడగానే ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే హోమోజీనియస్ మోడల్స్ నేర్చుకోవాలి చెప్పింది వినండి హోమోజీనియస్ మోడల్స్ నేర్చుకోవాలి అదేవిధంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మోడల్స్ నేర్చుకోవాలి అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పిఎక్ పీవై ఈక్వల్ టు క్యూ అని ఉంటుంది చూడండి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ సో అవి కూడా చేయాలన్నమాట సో ఇవన్నీ మీరు చేసుకుంటే చాలు నేను ఇచ్చిన ఎనిమిది చేయండి అలాగే హోమోజీనియస్ మోడల్ మీద ఒక ఐడియా తెచ్చుకోండి ఐడియా తెచ్చుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా దాంతోపాటు మీరు డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్ టు క్యూ అలాగే డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్ ఈక్వల్ టు క్యూ ఇవి రెండు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటారు ఒకసారి చూడండి లీనియర్ ఈక్వేషన్స్ సో వాటిని యూజ్ చేసి అవి చేసుకుంటే సరిపోతాయి ఇవన్నమాట సార్ నేను పాస్ అవ్వాలనుకుంటున్నాను ఇన్ని చెయ్యాలా అని మీకు డౌట్ రావచ్చు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇందులో ఏదో ఒక ఒక రెండు చాప్టర్లు వదిలేసినా పర్లేదు ఏవో ఒక రెండు చాప్టర్లు వదిలియండి పాస్ అయిపోతారు అన్ని చేయాల్సిన అవసరం లేదు ఎనీ టూ చాప్టర్స్ మీరు వదిలేసి ఏది ఈజీగా ఉన్నదో అది చేయండి అర్థమైందని నేను చెప్పేది ఇదనమాట ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ కూడా పెడతాను కాబట్టి పాస్ అవ్వాలనుకున్నది అన్నీ ఎస్సేసు రాయరు కదా కొన్ని రాస్తే చాలు కాబట్టి కొన్ని చేయండి అన్నీ అక్కర్లేదు ఓకేనమ్మా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి చెప్పింది మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ అన్నీ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్